సన్నవడ్ల నష్టాలకు కేసీఆర్ బాధ్యత వహించి ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని సుగుణాకరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానాకాలం ప్రారంభంలోనే కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారంలో నియంత్రిత సాగు ప్రవేశపెట్టామని చాలా గొప్పగా చెప్పారని రైతులు తమ ప్రభుత్వం నిర్ణయించిన పంటలే వేయాలని వేరే పంటలు వేస్తే ఆ పంటలు కొనుగోళ్లపై తమ బాధ్యత లేదని తాము చెప్పిన పంటలు వేస్తేనే తప్పకుండా కొనుగోలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ మాట విన్నందుకు ప్రతి రైతు 25,000 రూపాయలు నష్టపోయారని కాబట్టి నష్టాలకు పూర్తిగా బాధ్యత వహిస్తూ కేసీఆర్ నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. రైతులందరూ ఈరోజు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారని పంట పొలాలను కాలపెట్టుకుంటున్నారని ధర్నాలు రాస్తా రోకోలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కి రైతుల మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ప్రేమ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా వారు ఇచ్చిన మాట ప్రకారం ఎవరైతే సన్నవడ్లను సాగు చేసి నష్టపోయారో వారికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వానాకాల ప్రారంభంలోనే కేసీఆర్ గారు దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశపెట్టారని చాలా గొప్పగా చెప్పుకున్నారు. రైతులు తమ ప్రభుత్వం నిర్ణయించిన పంటల్ని వేయాలి, వేరే పంటలేస్తే ఆ పంట కొనుగోలు తమ బాధ్యత లేదు, తాము చెప్పిన పంటలు కనుక వేస్తే తప్పకుండా కొనుగోలు చేస్తామనేది కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా దొడ్డు ఓట్లు వద్దు, సన్న ఓట్లు పెట్టండి, పత్తి పెట్టండి అని బాగా ప్రోత్సహించారు. అధికారులు కూడా గ్రామ గ్రామాన తిరిగి ప్రచారం చేశారు. ఆ ప్రచార ప్రభావంతో రాష్ట్రంలో చాలామంది రైతులు దొడ్డు వడ్లు పెట్టేవారు సన్న వడ్ల వైపు మొగ్గు చూపి మరి సన్న వడ్లు నాటేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు సన్న వడ్లు సాగు చేసిన ప్రతి రైతు చాలా రోగాల బారిన పడడం మూలంగా 10,000 రూపాయలు అధికంగా పెట్టుబడి పెట్టాడు. ఈరోజు పంట కోస్తే కనీసం ప్రతి ఎకరాకు 10 క్వింటల్లు తక్కువగా దిగుబడి వస్తుంది. దీంతో ప్రతి సన్నబట్లు పెట్టిన ప్రతి రైతు కూడా దాదాపుగా ఎకరాకు 25,000 రూపాయలు నష్టించిపోయారు. మరి కేసీఆర్ గారి మాట విన్నందుకు ప్రతి రైతు ఎకరాకు 25,000 రూపాయలు నష్టపోయారు. మరి ఈ నష్టపరిహారానికి కేసీఆర్ బాధ్యత కాదని మేము ప్రశ్నిస్తున్నాం. కానీ కేసీఆర్ గారు ఆయన మంత్రులు మటుకు మాత్రం కేంద్ర ప్రభుత్వ నిబంధన ఉంది, బోనస్ ఇస్తే మరి మొత్తం వడ్లు ఏది కూడా కొనుగోలు చేయమని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా స్పష్టం చేసేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎలాంటి ఆదేశాలు లేవు, ఎలాంటి ఉత్తర్వులు లేవు, ఎలాంటి నిబంధనలు లేవు. ఇదంతా కూడా అసత్యపు ప్రచారం. కేంద్ర ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్ర రైతు బంధు ఇస్తే వద్దందా, తెలంగాణ రైతులకు రైతు బీమా ఇస్తే వద్దందా, రైతులను ఆదుకునేందుకు ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినా కేంద్ర ప్రభుత్వం వద్దనదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నది. ఆ ఒప్పందంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇద్దరు కూడా అంగీకరించి అందులో షరతులు అంగీకరించి సంతకాలు చేసేసారు. ఆ షరతుల ప్రకారం ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎక్కువ బోనస్ చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని ఆ షరతులలో నిబంధన ఉంది. ఈ నిబంధన అనేది ఈ సంవత్సరం వచ్చింది కాదు, నియంత్రిత సాగు విధానం వచ్చిన తర్వాత వచ్చింది కాదు, అంతకు ముందే వచ్చింది. మరి హరీష్ రావు గారు పత్రికలో విడుదల చేసిన కాపీ కూడా ఈ సంవత్సరానికి కాదు, గత సంవత్సరంది, 2019-20కి సంబంధించిన అగ్రిమెంట్కు సంబంధించిన దాన్నే హరీష్ రావు గారు విడుదల చేశారు. అందులోనే స్పష్టంగా పొందుపరుచున్నది. ఇది కొత్తగా ప్రవేశపెట్టిన విషయం కాదు, ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకుండా మాట్లాడారా, ముఖ్యమంత్రి గారికి ఆయన మంత్రులకు అవగాహన లేకుండా మాట్లాడారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఈ నష్టాలకు పూర్తి బాధ్యత కేసీఆర్ గారిదే, ఈ నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉన్నది. గతంలో కూడా కేసీఆర్ గారు పత్తి వద్దు, సోయా సాగు చేయండి అని చెప్పారు. అనేక మంది సోయా సాగు చేశారు, బాగా నష్టం జరిగారు. ఈసారి కూడా దొడ్డు వడ్లు వద్దు, సన్న వడ్లు వద్దు సాగు చేయమన్నారు, ఎకరాకు 25,000 రూపాయలు నష్టం జరిగింది. అందుకని ఈ సందర్భంగా రైతులు ఈరోజు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలను కాలబెట్టుకుంటున్నారు, వడ్లను కాలబెడుతున్నారు, ధర్నాలు రాస్తా రోకోలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అందుకని కేసీఆర్ గారు మీకు రైతుల పైన ఏమాత్రం అభిమానం ఉన్నా
ఏమాత్రం ప్రేమ ఉన్నా ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా మీ మాట ప్రకారము ఎవరైతే సన్న వడ్లను సాగు చేసి ఎకరాకు 25000 రూపాయలు నష్టపోయినరో వాళ్ళందరికీ కూడా ఎకరాకు 25000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా మేము